జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అమ్మ తను అమ్మను అనుకోండి, తమ్ముడిని అనుకోండి, మీ పిల్లలకి మేనమామను అనుకోండి, మీకు నేను వచ్చినన్ని వేతనం పెంచుతాను, మీ పిల్లలకి అమ్మ ఊడేస్తా అని చెప్పాను. కానీ ఇటువంటి ఆయన పడుతున్నాయమ్మా అసలు మీకు? అమ్మ ఒడి పడని వాళ్ళకు కూడా పడతానని చెప్పి చెప్తున్నాడు మాయ మాటలు. ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళకి పడ్డాయని వాళ్ళు గడప గడపకు తిరిగేటప్పుడు కరపత్రాలు మాత్రం వేసుకుంటున్నారు. మరి అడుగుదామంటే వాలంటీర్ని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేపిస్తున్నారు. వాళ్ళకున్న ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి దాకా ఇది వెళ్తుందో లేదో మాకు తెలియదు, కానీ మరి శోక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యాస సరుకులు ఇస్తున్నారు. మరి మేనమామని చెప్తున్నావు, స్కూల్ పిల్లలకు రక్షణ ఉందా? అమ్మ వాడి ముగ్గురు చదువుకుంటే ఇద్దరు చదువుకుంటే వాళ్ళకి ఒక్కళ్ళకే కదా పడుతుంది, ఒక్కళ్ళకి కూడా పూర్తిగా పడితే లేదు. ఆసరా పథకం అంటున్నావు, ఆసరా బట్టల్లో నీ పుట్టింటాళ్ళయ్యి పుట్టింటాళ్ళు అన్ని సర్టిఫికేట్లు ఇవ్వమన్న పుట్టింటాళ్ళు ఎవరు ఇస్తారండి ఇవాళ? మరి ఒంటరి మహిళలకు పెన్షన్ కావాలంటే నువ్వు మళ్ళీ ఒంటరి మహిళ పెన్షన్ పెంచావు. 55 ఏళ్ళకే చేసావు, 45 ఏళ్ళకి ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చేవాడివి. ఇవాళ 50 సంవత్సరాలు చేసావు, వాళ్ళకి ఇరుగు పరి కాగితాలు పుట్టింటి కాగితాలు అన్నీ తెమ్మన్నావు. నువ్వు ఇవన్నీ ఎగ్గొట్టడానికే చేస్తున్నావు. మేము ఐదువాగా మేము అడుగుతున్నాము, నువ్వు సున్నా వడ్డీ వేస్తావు, ఎన్నింటికి వేస్తావు సున్నా వడ్డీ? నువ్వు లెక్కలు చెప్పు. ఇవాళ సున్నా వడ్డీ ఎక్కడ వేస్తావు నువ్వు? 3 లక్షలకు 5 లక్షలకు సున్నా వడ్డీ. నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పొచ్చావు నువ్వు? నువ్వు ఇంత వేస్తానని మాకు చెప్పలేదు, మొత్తం నువ్వు సున్నా వడ్డీ వేస్తానని చెప్పావు. ఇవాళ సున్నా వడ్డీ చూస్తే నమ్మ మాత్రంగా ఉంది. లక్ష తెచ్చుకుంటే 18 వేలు 20 వేలు వడ్డీ పడుతున్నాయి చూడండి మీరు. ఎందుకంటే బ్యాంకుల్లో కూడా ఆ ఛార్జీలు ఈ ఛార్జీలను మా మీద వేస్తున్నారు. ఏ ఛార్జీలు వేస్తున్నారు వాళ్ళు? ఏంటో ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అంటాం. సర్వీస్ ఛార్జీలు మా మీద ఏంటంటే డోక్రా గుప్పల మీద ఏంటి? నేను అడుగుతాను ఇవాళ డోక్రా గుప్పల మీద సర్వీస్ ఛార్జీలు వేస్తున్నావు, నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు నేను అడుగుతాను. మరి ఆసరా పథకాలు ఏయి, అమ్మఒడి ఏది, ఎక్కడికి పోయింది ఇవన్నీ కూడా అందరికీ వేయట్లేదండి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశాడు, గవర్నమెంట్ కాలేజ్ నిర్వీర్యం చేశారు. మేము అడుగుతున్నాం నువ్వే పథకాలు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు, నువ్వు విద్యా వైద్యం ఉచితాలు చెయ్యి. విద్యా వైద్యానికి లక్షలు పోస్తున్నావు, వైద్యానికి లక్షలు పోస్తున్నావు. ఆ టెస్టులు ఈ టెస్టులు అంటూ అన్ని టెస్టులు పెట్టి లక్షలు లక్షలు చేస్తున్నావు నువ్వు. ఇవాళ ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళాక గవర్నమెంట్ సౌకర్యాలు, ఇవాళ డెలివరీ అయితే ఒక మహిళ ఒక బెడ్కి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఎన్నిసార్లు పేపర్లో చేసినా కానీ, ఎన్నిసార్లు ఐదు ధర్నా, అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ధర్నాలు చేసినాయి. మహిళలు ఆపరేషన్ చేసుకోనండి, ఒళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు కాస్త పెద్ద ఆపరేషన్ చేసుకుని ఇద్దరిద్దరు ఒక మంత్ అనుకుంటారండి. పిల్లలు ఎక్కడ పడుకుంటారండి? ఏమన్నా నీకు కాస్త మైండ్ ఉందా లేదా? నువ్వు చూడు, మహిళలకు న్యాయం చేయాలంటే నువ్వు ఉచిత వైద్యం అందించు, ఉచితంగా వైద్యం అందించు, చదువు కూడా అందించు. నువ్వు పిల్లలందరూ చదువుకొని ముందు అంజలో ఉంటారు ఆడపిల్లల్ని. నువ్వు ఆడపిల్లల్ని బాగు చేయాలంటే చదివేది, చదువు ఎక్కడుంది? 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎల్కేజీ నుంచే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టినా కానీ ఉద్యోగాలు లేవు. నువ్వు రాజధాని వచ్చిన తర్వాత ఏం చేసావు? రాజధాని అక్కడ అంటారు ఎక్కడ అంటారు? ఎక్కడ నీకు ఒక రాజధాని అంటూ ఒక మాట మీద నీకు నిలకడ లేదు. నేను మామయ్య ఉన్నానన్నావు, తమ్ముడిని ఉన్నానన్నావు, అవ్వలారా అక్కలారా తాతయ్యలారా నేనున్నాను నీ మనం అని చెప్పావు. ఇవాళ తాతకు పెన్షన్కి వస్తే అవ్వకలేదు. మరి అందరికి ఒకే కార్డు, ఎవరన్నా ఒంటరి మహిళ అయితే పిల్లలు పెళ్ళి వెళ్ళిపోతే వాళ్ళ కార్డు లేదు. గతంలో ఒంటరి మహిళ అయిన కార్డు ఉండేది, ఇప్పుడు ఆ కార్డు కూడా లేదు. ఏ ప్రభుత్వం చూసినా ఇల్లు కట్టినా ఇంటి పట్టాలైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ లేదు. ప్రతి జనాన్ని నువ్వు కూడ కట్టుకొని మీటింగ్లు పిలుస్తున్నావు, ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి పిలిపిస్తున్నావు, ఇవ్వట్లేదు. నువ్వు ఇల్లు ఇస్తానని చెప్పి మీటింగ్లు పిలిపిస్తున్నావు, మరి కట్టిన డబ్బులు ఎక్కడో తీసుకెళ్ళి అడవుల్లో పడేసి నువ్వు ఇవాళ నేను 1 రూపాయికే నీకు ఇల్లు ఇస్తానని చెప్పావు. 35 వేలు డోక్రా గుప్పలో ఉన్న వాళ్ళకి కడితేనే ఇల్లు ఇస్తానని చెప్పి డిమాండ్ చేసి డోక్రా గుప్పలు అప్పు చేసిన తీరకపోతే పనులు లేక కరోనాలో పనులు పోయి నువ్వు కరోనాలో కూడా ప్రభుత్వ పిల్లల్ని ఎవరు ఆదుకోలేదు, ప్రజలు ఎవరిని ఆదుకోలేదు. చాలా మోసం చేసావు. నేనున్నాను ఒక్కసారి చూడండి అన్నావు, ఒక్కసారి బాగా కరెంటు సుర్రమంటుంది. కరెంటు అసలు ముట్టుకుంటే ఎక్కడ రసీదు వస్తుందో, ఎంత బిల్లులు వస్తాయో, ఎంతెంత వస్తాయో తెలియదు. ఒక్క ఫ్యాను, ఒక్క లైటు, ఒక టీవీ ఉన్న వాళ్ళకి 1500 2000 ఇవాళ ఎస్సీలకి అయితే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాళ్ళు కరెంటు. ఎందుకంటే శర్మ ఉత్తుల వాళ్ళు చేసుకుంటారు పాపం. ఎస్సీలు ఎస్టీలు పెద్దపేట వేసానన్నావు, పదవుల్లో వేసావేమో సంపాదించుకున్న దాంట్లో పెద్దపేట వేసావు, కానీ వాళ్ళకి ఇచ్చే రాయితీలు లేలా. మోదీ లాంటి వాళ్ళకి ఇచ్చావు నువ్వు, మోదీ లాంటి వాళ్ళకి. వాళ్ళు అప్పు లేకపోతే పెద్ద మోడీ వీళ్ళందరికీ ఇస్తాడు. విజయ మాలిన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో తిరుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు? పెట్టుకోకుండా డోక్రా గుప్పలు కట్టకపోతే ఇంటికి తాళాలేస్తారా వచ్చి? మరి ఇట్లాంటి వాళ్ళు నువ్వేం చేస్తున్నావు సంపాదించుకొని తిరుగుతూ ఉంటే? ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ నువ్వు తీసుకురా, పేదవాళ్ళందరికీ రాయితీలు. నువ్వు పెద్దవాళ్ళకి పెద్దపేట వేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చేస్తే వాళ్ళు విదేశాల్లో ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని చెప్పేసి ఇక్కడ బ్యాంకులు అప్పు చేస్తే వాళ్ళ చేత కట్టించకుండా డోక్రా గుప్పల చేత నడ్డిరిసి నువ్వు కట్టిస్తున్నావు. ఇవాళ ఒక్క నెల కట్టకపోతే వడ్డీ పడుతుంది మాకు బ్యాంకుల్లో, 80 పైసలు వడ్డీ అన్నావు, అంతకంటే ఎక్కువ పడుతుంది. 7 లక్షల రూపాయలు తెచ్చుకుంటే 18 వేలు 20 వేలు ఆ రకంగా వడ్డీలు పడుతున్నాయి. మరి ఏంటి వడ్డీలు, ఇంత అన్యాయం ఏంటి? మరి వాళ్ళేమో మళ్ళీ ఛార్జీలు అంట, ఛార్జీస్ మా మీద వేస్తున్నారు.
ఎందుకంటే రాసినందుకు వాళ్ళు మాకు రసీదులు ఇచ్చినందుకు అన్నిటి కూడా 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకి 1,500 ఛార్జ్ చేసేస్తున్నారు. ఎటు చూసినా డ్వాక్రా గ్రూప్ మహిళలు కూడా అన్యాయం అయిపోతున్నారు, ఆశా వర్కర్లు అన్యాయం అవుతున్నారు, హెల్ప్ వర్కర్లు కూడా అన్యాయం అవుతున్నారు. నువ్వు పెంచావు కందిపప్పు, నూనె, పప్పులు విపరీతంగా పెంచావు, గ్యాస్ పెంచావు, గ్యాస్ పెంచితే మోడీ పెంచితే నువ్వు అక్కడ తలుపు వస్తున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా ఇక్కడ ప్రజలకి మద్దతు ఇచ్చలే, ఓట్లకు వస్తున్నారు కానీ మరి గ్యాస్ పెరిగినప్పుడు ఎవరు ముందుకు రావట్లా, మరి ఈ రకం నిత్యావసర సరుకులు పెట్టినప్పుడు ఎవరు ముందుకు రావట్లా, ఓట్లు మాత్రం దండుకోవడానికి వస్తున్నారు. ప్రజలకి ప్రలోభాలు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. వాళ్ళ సలభాలు వాళ్ళు పంచుకొని వాళ్ళు పెంచుకోవడమే, వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ కోరికలు మెచ్చయ్యాలి. ఆశా వర్కర్లు కానీ, హెల్త్ వర్కర్లు కానీ, మరి అంగన్వాడీ వాళ్ళు కానీ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ కోరికలు ఏం కోరుతున్నారు? నీ కుర్చీ కావాలని, నీ ఎమ్మెల్యే కావాలని అడగట్లా, వాళ్ళకి నీకేమో నువ్వు సంపాదించిన మాకు ముఖ్యమంత్రి కుర్చీ అని అడగట్లా, వాళ్ళు మాకు జీతాలు పెంచాయా, అన్నీ పెరిగినాయి, మాకు జీతాలు పెంచాయా అని అడుగుతున్నారు. నువ్వే పెంచుతానని చెప్పావు ఆ రోజు, నువ్వు మాట ఎందుకు తప్పుతున్నావు? మాట నిలబెట్టుకొని వాళ్ళ జీతాలు పెంచండి, అన్నీ పెరిగిన జీతాలు కూడా పెరగాలని మేము హైదరాబాద్ డిమాండ్ చేస్తున్నాం.